పరిశుద్ధ్యం అనే అంశం, అదేవిధంగా హరితహారం, ఈ అంశం మీద చాలా చాలా ఫోకస్ చేస్తున్నాం. గ్రామంలో ఏదైతే పరిశుద్ధ్యం అనేది ఉంది, రోడ్ క్లీనింగ్ కావచ్చు, డ్రైన్స్ క్లీనింగ్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉన్నట్టు, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత, అదేవిధంగా డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేషన్ మీద చాలా శ్రద్ధ అనేది పెడుతున్నాం. ఈరోజు మారేపల్లి తాళ్ళలో కూడా మొన్న కూడా వచ్చి గ్రామ సభ నిర్వహించే అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన పబ్లిక్ అందరూ కూడా చాలా ఉత్సాహం ఉన్నది. ముఖ్యంగా యువత సర్పంచ్ గారు ఉన్నారు, సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని కమిటీస్ కూడా ఉన్నాయి, అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఈ గ్రామంకి డంపింగ్ యార్డ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక వైకుంఠధామంకి కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ పరంగా ఈ డంపింగ్ యార్డ్కి వెంటనే పనులు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామంలో చాలా చోట్ల నీరు అనేది లోలయింగ్ ప్రాంతంలో ఉండి అక్కడ చాలా దోమలు వస్తున్నాయి, అదేవిధంగా బురద అనేది తయారైంది కాబట్టి ఆ ప్లేస్లో వెంటనే ఇంకుడు గుంతలు కమ్యూనిటీ సోప్ పిట్స్ చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామంలో గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీకి మనకు భవనం లేదు, దాతలు ముందుకి వచ్చి ఒక మహిళ 5 గుంటల భూమి అనేది మహిళా రైతు ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం. అదేవిధంగా వేరే ఇంకొక రైతు కూడా ముందుకి వచ్చి దారి కోసం 3 గుంటల భూమి అనేది దానం చేయడం జరిగింది. విఆర్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వెంటనే అది రిలింక్విష్మెంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వీటి తీసుకొని అది రెవెన్యూ రికార్డులో కూడా ఈ పేరు మార్పులు చేయాలి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాబోయే 30 రోజుల్లో తప్పకుండా మారేపల్లి తానా అనే గ్రామంకి ప్రజల యొక్క సౌకర్య వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తో ఈ గ్రామం రూపురేఖలు అనేది మారిపోతాయి. ఇది ఒక మంచి క్లీన్ గ్రామం. అదేవిధంగా హరితహారం కోసం కూడా ఇక్కడ హరితవనం అండ్ మంకీ ఫుడ్ కోర్ట్ కోసం కూడా ల్యాండ్ ఈరోజు చూడడం జరిగింది. వచ్చే ఈ వారం రోజుల్లో ఇక్కడ ప్లాంటేషన్ అండ్ ఫిట్టింగ్ కూడా పూర్తి చేసి ఇక్కడ హరితవనం మంకీ ఫుడ్ కోర్ట్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెరువు కట్ట మీద కూడా ఈత చెట్లు నాటడం అనేది, దానికోసం ఫిట్టింగ్ వర్క్ ఆల్రెడీ పూర్తి అయింది, ఇంకా ప్లాంటింగ్ వర్క్ కూడా త్వరలోనే చేయబోతున్నాం. ఈ రకంగా అదేవిధంగా ఈ గ్రామంలో చాలామంది ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. మనకు ఎస్సీ ఎస్టీలు ఎవరైనా 100 యూనిట్ల లోప వాళ్ళు ఏదైనా కరెంటు వాడితే మీటర్ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ పవర్ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా కూడా ఎవరెవరికి మీటర్ లేదు వాళ్ళందరికీ ఇప్పుడు మీటర్ ఇవ్వబోతున్నాము. మీటర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి 100 యూనిట్స్ లోపల వాళ్ళు వాడుకుంటే వాళ్లకు ఫ్రీ పవర్ ఉంటుంది అనేది కూడా తెలియజేస్తే, చాలామంది ఇప్పటికే ముందుకి వచ్చి వాళ్ళ పేర్లు మీటర్ కోసం రాయించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పోల్స్ అండ్ వైర్స్ అన్నీ తీసుకొని త్వరలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. దత్తత అనేది ఏం లేదు, ఉత్సాహం చూసి ఇక్కడ వచ్చి మేడం 30 రోజుల ప్రణాళికలో మారేపల్లి తాండని ఎంచుకోవడానికి గల కారణం. నేను అన్ని గ్రామాలు తిరుగుతున్నా, డైలీ చెల్తున్నాను, చిన్న గ్రామం ఉన్నది, తర్వాత ఇక్కడ ప్రజలు చాలా ఉత్సాహంగా వాళ్ళ ఉత్సాహం చూసి నాకు కూడా చాలా ప్రేరణ అనేది వచ్చింది, అందుకోసమే రావడం జరిగింది. నేను దత్తత తీసుకోవడం లేదా చేయడం అనేది ఏముండదు, వాళ్లే చేసుకుంటారు. మార్గదర్శకం అనేది చూపిస్తాం, సూచనలు అనేది ఇస్తాం, తప్పకుండా ఇది మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం, అన్ని రకాలుగా ఈ సౌకర్యాలు. జిల్లా మొత్తంలో జిల్లా మొత్తంలో 565 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామ పంచాయతీకి నోడల్ అధికారులు, పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మండల్ లెవెల్లో తహసీల్దార్ ఉన్నారు, ఎంపీడీఓ ఉన్నారు, మండల్ పంచాయత్ అధికారి ఉన్నారు, వీళ్ళందరూ కూడా అన్నీ నాతో పాటు ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు కేటాయించిన గ్రామాలకు వెళ్తున్నారు, మండలాలకి వెళ్తున్నారు. ఈరోజు కూడా హాలిడే ఉన్న, మొన్న సండే ఉన్నా కూడా అందరూ కూడా అన్ని గ్రామాల్లో మేము శ్రమదానం అనేది చేసుకున్నాము. ఒక ప్రధానమైన రహదారి రోడ్ తీసుకొని క్లీనింగ్ చేయడం జరిగింది. వచ్చే వారం వచ్చే సండే ప్రత్యేకంగా మహిళలతోని ఒక ప్రత్యేక శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. మహిళలందరూ కూడా తడి చెత్త పొడి చెత్త మీద ఐకేపీ మహిళలకు చైతన్యపరిచి వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఈరోజు మండల్ లెవెల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ మహిళలు తడి పొడి చెత్త ఎలా వేరు చేయాలి, తడి చెత్తను డంపింగ్ యార్డ్కి పంపించాలి, పొడి చెత్తకి డిఆర్సీ సెంటర్కి ఎలా పంపించాలని దీని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల యొక్క కోఆపరేషన్ అనేది వాళ్ళు లేకుంటే ఏది కూడా సాధ్యం చేయడం చాలా కష్టం. కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా కోరుతున్నాను, చాలా మంచి అవకాశం ఇది. ఈ 30 రోజుల కార్యక్రమంలో మీ యొక్క గ్రామంకి ఎలా మంచిగా తీర్చిదిద్దాలి అనేది దీంట్లో ఉన్నది మార్గదర్శకం, కాబట్టి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ ఒకసారి. 30 రోజుల లోపల అనుకున్న ఫలితాలు రాకపోతే ఏమైనా చర్యలు ఉంటాయి? తప్పకుండా అనుకున్న ఫలితాలు. అందరి మీద బాధ్యత ఉన్నది, ఏ ఒక్కరి మీద అనేది కాదు, ఇది అందరిది కలిసి ముందుకు వెళ్ళాలి. కాబట్టి
గ్రామం లెవెల్లో కావచ్చు, మండలం లెవెల్లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, అందరు అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద, అందరి మీద సమానంగా దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళి దీనికి సక్సెస్ఫుల్ చేయాలి. చర్యలు ఇప్పుడు స్టార్ట్ అయింది, అందరు కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా సహకరించాలి. లేని ఏడలో ఎక్కడ ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.